హాయ్ సార్. హాయ్ హాయ్. ఎలా అనిపించిందా సార్, మీరు డైరెక్టర్ చేశారు మిస్టర్ అండ్ మిసెస్ మూవీకి, సో ఆఫ్ స్క్రీన్ చేసిన తర్వాత ఆన్ స్క్రీన్ చేసిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది కదా, ఏమైనా అనిపించిందా సార్? బాగుందండి. అంటే మనం తీసిన సినిమా ఒక 10 మందితో కూర్చొని చూడటం అనేది ఇట్స్ వెరీ గ్లాడ్ చెప్పాలంటే. సో చాలా కష్టపడ్డాం ఇక్కడ వరకు, ఈ స్టేజ్ వరకు రావడానికి. సో ఆ కష్టం మొత్తం ఒక రోజులో అలా మటాస్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మన పడిన కష్టానికి ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే ఆ వాల్యూ. ఎస్ ఎస్. సో ఇది ఈ స్టోరీ దేని బేస్ మీద తీసుకున్నారు సార్? అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క బేస్ లైన్ ఉంటుంది కదా, దేని బేస్ మీద తీసుకున్నారు? అంటే ఇట్స్ ప్రస్తుతం ఉన్న యూత్ మొబైల్స్లో ఎలా వాడుతున్నారు, అంటే ఇప్పుడు పేరెంట్స్, అంటే ఆ పేరెంట్స్కి యూత్కి అటాచ్మెంట్ తగ్గిపోతుంది, ఆ రిలేషన్ అనేది తగ్గిపోతుంది. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కిడ్స్ ఏం చేస్తున్నారు, సెల్ఫోన్లో ఏం అంటే ఎలా యూజ్ చేస్తున్నారో తెలియదు. సో అలాంటి ఒక యూత్ఫుల్ జంట ఒక వాళ్ళు ఉన్న హైలో సో రొమాంటిక్ సెల్ఫీ వీడియో అనేది షూట్ చేసుకుంటారు. సో ఇట్ గోస్ వైరల్. సో అది బయటికి వెళితే ఏంటి పరిస్థితి? సో ఇది మెయిన్ పాయింట్ సార్? ఓకే, V5 వాళ్ళకి మెయిన్ పాయింట్ కూడా చెప్పేశారు డైరెక్టర్ గారు. సో ఏంటి సార్, అంటే మన షూటింగ్స్ అవుతూ ఉన్నప్పుడు హీరోయిన్ కానీ హీరో కానీ కొంచెం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు సార్, ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఒకటికి 4 సార్లు చెప్పేవాళ్ళం. అంటే అందరం కొత్త వాళ్ళమే కాబట్టి కలిసి చేసాము. సో ఇట్స్ నైట్ లైక్ నేను చెప్తాను వాళ్ళు అంటే, సో కొంతమంది కొంత అప్పుడప్పుడు నేను మిస్టేక్ చేసేవాడిని, సో దే విల్ కరెక్ట్. సో ఇది ఇట్స్ మ్యూచువల్ బెనిఫిట్, ఐ మీన్ మ్యూచువల్ వర్క్. సో మీ దృష్టిలో హీరోయిన్ బాగా చేశారా హీరో బాగా చేశారా? సో ఇద్దరు బాగా చేశారండి, బట్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి హీరోయిన్ కొంచెం డామినేట్ చేస్తూ అని అనిపిస్తుంది. హీరోయిన్ బాగా ఎలివేట్ అయింది అంటారు. సో సాంగ్స్ విషయానికి వస్తే సరే ఏమనిపించింది సార్? అంటే సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. సో యశ్వంత్ నాగ్ మ్యూజిక్ చేశాడు. సో మ్యూజిక్ చాలా ప్లస్ అయింది, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ప్లస్ అయింది. ఈవెన్ సింగర్స్ కానీ అందరు కొత్త వాళ్ళే. సో అందరు బాగా బాగుంది. మూవీ చూసి వచ్చిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది సార్? మీరు చూస్తున్నారు కదా రివ్యూస్ అన్నీ, సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చూసిన వాళ్ళు అంటే కొంతమంది చేసినా కానీ చూసినా కానీ చాలా చాలా బాగా చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో బై నూన్ ఆర్ మ్యాట్నీకి నూన్ ఈవినింగ్ 6 o'clock షో కల్లా వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు మోర్ క్రౌడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ పాజిటివ్గా ఉంది అంతా. అండ్ ప్రదీప్ మూవీ మీ మూవీ ఒక్కసారి రిలీజ్ అయింది కదా సార్, ఏమైనా తెలుస్తుందా ఉందంటారా, ఏమైనా అంటే డామినేటింగ్గా ఉంటుందా మూవీ ఏమైనా అనుకుంటున్నారా సార్? ఆబ్వియస్లీ అండి, ప్రదీప్ ఈజ్ ఎ స్టార్, టీవీ స్టార్. సో వీ షుడ్ నాట్ కంపేర్ ఫర్ బోత్. సో ఈవెన్ వాళ్ళిద్దరు కలిసి ఒక షోలో టీవీ షోలో చేసినా కానీ, సో బట్ ఈజ్ ఎ స్టార్, మనం ఆ సినిమా ఆడాలి, నా సినిమా కూడా ఆడాలి అని కోరుకుంటున్నాను.== సో ఐ విష్ దెమ్ టు గెట్ సక్సెస్ అండ్ హీస్ ఎ గ్రేట్ పర్సన్ యాజ్ వెల్. సో ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా సార్, అంటే ప్రదీప్ గారి మూవీ మేము ఒక్కసారి రిలీజ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, అంటే ఒక షోలో చేశారని చెప్పి ఒక రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదండి, అసలు రీజన్ అసలు ఏం లేదు. సో ఇట్స్ కోయిన్సిడెన్స్లీ మనకి ఇట్స్ హ్యాపెండ్ అనమాట. అసలు రీజన్ ఏం లేదు. మనం 22nd అనుకున్నాం రిలీజు, బట్ ఆ సంక్రాంతి సీజన్ మొత్తం ఎక్కువ సినిమాలు వచ్చేసరికి వీ పుష్ టు 29th. సో కరోనా కారణంగా ఏమైనా కలెక్షన్స్ ఏమైనా సేమ్ ముందులో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే నార్మల్గానే వస్తాయంటారా సార్? ఆబ్వియస్లీ కొంచెం తగ్గుతాయి. సో పెద్ద సినిమాలకైతే దే విల్ గో టు హాల్స్. సో స్మాల్ ఫిల్మ్స్కి అండ్ గుడ్ టాక్ వచ్చే వరకు కొంచెం కష్టపడాలి. సో ఒకసారి టాక్ వచ్చిన తర్వాత దే విల్ కమ్ అవుట్. ప్రదీప్ గారి మూవీ మీ మూవీ పోటాపోటీ ఉంటుంది అంటారా లేదంటే నార్మల్గా ఉంటుంది అంటారా? అది జనాలు చెప్పాలండి, అది నేను చెప్పలేను. సో నా సినిమా నాకు చాలా బాగుంది, జనాలు చూసినంత వరకు కూడా చాలా బాగుందని చెప్పారు. సో నేను అది చూడలేదు ఇంకా, సో తెలియదు నాకు ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. సో చూస్తే అయితే ఇలా సాగుతుంది. సో మన హీరోయిన్ గారితో కూడా ఇంటర్వ్యూ చేసి ట్రై చేద్దాం. మ్యామ్ హలో, హాయ్. మూవీ ఎలా ఉంది? ఆ మూవీ బాగుంది, బట్ మూవీ రెస్పాన్స్ అందరూ రెస్పాన్స్ చాలా నచ్చింది. వాళ్ళు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్స్ డెఫినెట్లీ యశ్వంత్ నాగ్ గారు ఎప్పుడు మంచిగానే చేస్తారు మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఆడియన్స్ అందరూ మ్యూజిక్తోనే మా యాక్టింగ్కి కనెక్ట్ అయ్యారు. సో ఇట్స్ అ నైస్ ఫీలింగ్. సో ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పటి వరకు చాలా మూవీస్ యాక్ట్ చేశారు కదా, కొన్ని కొన్ని మూవీస్లో స్పెషల్గా కూడా క్రాక్ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చేశారు. సో అందులో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? సో బేసికలీ ఇట్ ఇస్ మై డెబ్యూ ఫిలిం అని చెప్పాలి. సో ఇలాంటి ఒక మంచి ఆడియన్స్ యూత్ ఎంటర్టైనింగ్ డెబ్యూ ఫిలిం చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ అప్ ఫర్ లైక్ మచ్ మోర్ బెటర్ రోల్స్ టు డూ.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ హాయ్. ఎలా ఉంది సార్ మూవీ? మా మూవీ కాబట్టి నేను డెఫినెట్గా బాగుందని చెప్తాను. బట్ డెఫినెట్గా యూత్కి పక్కా కనెక్ట్ అయ్యే సినిమా, మంచిగా రిలేట్ చేసుకొని అరే మామ మనం కూడా ఇట్లానే ఉంటాం కదా అని చెప్పి అయితే పక్కా కనెక్ట్ అవుతారు. సో ఫుల్ ఆడియన్స్ ఎక్కువ ఈ మూవీ ఎవరు చూస్తారు సార్? అంటే మిడిల్ ఏజ్ పీపులా లేదా ఇంకా? ఏం లేదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అబ్బాయి ఒక పాష్ అమ్మాయిని ఎలా ప్రేమించాడో ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఏమంటారు సినిమాలో లెసన్ కూడా ఉంటుంది. సో యూ కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ సో దట్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అనగానే మళ్ళీ ఏదో బాబాలజీ లాగా కూర్చొని మెసేజ్ లే ఉండదు, ఒక కమర్షియలైజ్డ్ ఎంటర్టైన్మెంట్ వేలోనే మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ సహా మెసేజ్ కూడా ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ యూత్ అంటే యూత్ అనే కాదండి, బేసిక్గా పేరెంట్స్ కూడా వస్తే లైక్ ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ అనేది ఎవరైతే వాడుతున్నారో వీటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా యూ కెన్ వాచ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ లైక్ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి తెలియకుండా ఉన్నాయి ఈ రోజులలో. సో ఆ మెసేజ్ కూడా మా సినిమాలో ఉంది. ఓకే, సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేసే మూవీ అంటారు? డెఫినెట్గా, డెఫినెట్గా. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సార్? సాంగ్స్ లైక్ మేము ఎంత బాగా చేసినా కూడా ఆ మ్యూజిక్ అనేది మా యాక్టింగ్ని బాగా ఎలివేట్ చేసింది. అండ్ లైక్ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ యునో మ్యూజిక్ గురించి ఫస్ట్ మాట్లాడతారు, సినిమాటోగ్రఫీ గురించి ఫస్ట్ మాట్లాడతారు. ఈ రెండు కలిపితేనే మా యాక్టింగ్కి స్పెషల్ థింగ్ వచ్చిందని మా ఫీలింగ్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్. మిస్టర్ అండ్ మిసెస్ మూవీ ఎలా? సూపర్ అంది సినిమా. లిప్ కీస్లు అయితే మామూలు లేదు, సినిమా మొత్తం ముద్దులే. రొమాన్స్ అయితే చాగొట్టేసింది, అలా యాక్టింగ్ కూడా బాగుంది ఇద్దరిది. మ్యూజిక్ ఎలా ఉంది సార్? పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ మూవీ అంటే అందరు ఏజ్ వాళ్ళు వచ్చి చూసే మూవీ ఎలా ఉందా? యూత్ బాగా చూడొచ్చు, రొమాన్స్ అయితే బాగుంది, ఇంకా సూపర్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ ఏం లేవా సార్? చిన్న ఫైట్ అంతే, పెద్ద ఏం కాదు. అది మూవీ పైసా వసూలు మూవీ అయినా మంచి సినిమా, బాగుంది.